హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం కేంద్ర ప్రభుత్వం నుంచి రోజు రోజుకు పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు అనేవి పెరుగుతూ వస్తున్నాయి అయితే ఇలా చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది లీటర్ అరవై రూపాయలు వస్తుంది అనేది అయితే మనకు ఒక వాదన వినబడుతుంది ఆ వాదనలు ఏంటి ఆ న్యూస్ ఏంటి అనేది అయితే ఈ వివరాలు అనేవి వీడియోలు తెలియజేస్తాను సో మిత్రులందరూ కూడా ఏపీ నుంచి వచ్చి అలాగే మనకు కేంద్రం నుంచి వచ్చే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్స్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతాను మీ యొక్క సబ్స్క్రైబ్ చేస్తే ఎన్నో అప్డేట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాము ఇంకా మనం ఎటువంటి ఆలోచన చేయకుండా మన వివరాలకు వెళ్ళినట్లయితే అలా చేస్తే డెబ్బై రూపాయలకే రూపాయలకి ఈ విధంగా లీటర్ పెట్రోల్ వస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంటున్నారు సో ఏ విధంగా చేయాలి ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ప్రస్తుతం పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే డెబ్బై రూపాయలకే మనకు లీటర్ ధర వస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలుపుతున్నారు అటు డీజిల్ అనేది అరవై ఎనిమిది రూపాయలకి వస్తుందన్నారు అయితే ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవన్నారు చమురును జిఎస్టీ పరిధిలోకి తెస్తే రాష్ట్రాలకు నష్టం కలుగుతుందన్నారు ఇక వీటిని జిఎస్టీలోకి తెస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లక్ష కోట్ల నష్టం వస్తుందని భావిస్తున్నారు ఫ్రెండ్స్ చూసిన కదా మనకైతే నిత్య సరుకుల పైన జిఎస్టీ అయితే యాక్చువల్గా వర్తించకూడదు కానీ వీటిపైన కూడా మనకి జిఎస్టీ వేస్తున్నారు కాబట్టి మనకు ప్రస్తుతం పెట్రోల్ ధర వచ్చేసరికి తొంభై ఎనిమిది పైగానే ఉంది రూపాయలు అనమాట అయితే ఈ యొక్క ఎస్బీఐ ఆర్థికవేత్తలు ఏమంటున్నారంటే మనకు నిత్యాసవర్గులైనటువంటి ఏవైతే చౌమురుదారులు ఉన్నాయో అంటే పెట్రోల్ డీజిల్ వీటిపైన మినిమం జిఎస్టీ తీసేస్తే దాని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి డెబ్బై ఐదు రూపాయలకే లీటర్ పెట్రోల్ అని అలాగే అరవై ఎనిమిది రూపాయలకి డీజిల్ ధర అనే లీటర్ వస్తుందని వీలైతే భావిస్తున్నారు సో ఒకవేళ ప్రభుత్వం వీటిపైన జీఎస్టీ విధించకపోతే ఈ రేట్లు వస్తాయన్నమాట ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే సామాన్యుడి భారం ఎంతవరకైనా తగ్గుతుందని సో చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో చూస్తున్నాం కదా ఈరోజు వచ్చినటువంటి పెట్రోల్ మరియు డీజిల్ పైన వచ్చినటువంటి ఒక మనకు సవాల్ విసిస్తూ ఈ విధంగా ఎస్బీఐ ఆర్థిక చెప్తున్నారు సో ప్రభుత్వం వారైతే జిఎస్టీ అనేది పరిధిలోకి తీసుకునే మనకు ప్రస్తుతం అయితే అయితే అమ్ముతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మిత్రులు షేర్ చేయండి తప్పకుండా అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి జై హింద్